ఎక్కిరిస్తూ ఉంటారు వస్తానడు చూడు పొట్ట ఇంత పెట్టుకొని వస్తానడు చూడు తిడుతూ ఉంటారు అదే మంచిగా ఉండి ఆ వికారంగా ఉండినప్పటికీ కూడా ఆ మంచి మాటలతో నేర్పించేటువంటి లెక్చరర్ వెళ్ళిపోతుంటే రిటైర్డ్ అయితుంటే పిల్లలంతా ఏడుస్తారు అయ్యో మనకు ఎటువంటి లెక్చర్ దొరకడే ఎంతో మంది అనుభవాల్లో వచ్చాయి అందుకని పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఎంత మధురంగా ఎంత ప్రేమగా చెప్పితే వాళ్ళని మర్చిపోలేము మనం ఎంతో మంది జ్ఞాపకం పెట్టుకున్నారు సహనంగా ఉండి పనిని సాధించుకోవాలి అలా సహనంగా ఉండటమే అక్రోధము అని చెప్పారు ఇది కూడా అందరికీ ఉండాలి కదా అన్ని జాతుల వాళ్ళకు ఉండాలి కదా ఇది ఇలాంటి 10 అంశాలతో ఉండేదే ధర్మము ఆ ధర్మాన్నే సనాతన ధర్మము అని అన్నారు దీన్ని నాశనం కావాలంటే ఎక్కడ పోతుంది నాశనం అవుతుందా అందరూ నాశనం అవుతే పోతుందేమో తెలియదంతే ప్రపంచం ప్రళయమైతే పోతుందేమో కానీ సనాతన ధర్మం అంటే ఇదే అండి సనాతన ధర్మం నాశనం చేస్తానంటే అది ఎవరి పని ఎవరి ఉనికిని వారే నాశనం చేసుకున్నట్లు వాళ్ళు వాళ్ళే చచ్చిపోయినట్టు టక్ 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 అని కొట్టుకున్నట్టు అంతే ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళే చచ్చిపోయినట్టుగా అవుతున్నది మన ఊపిరిని మనమే ఆపినట్లు ముక్కు మూసుకొని కొట్టుకుంటే ఆగిపోతాం అట్లా అవుతుంది నిన్ను నువ్వే చంపుతున్నట్టు చంపుకున్నట్టు అవుతుంది కూడా కాబట్టి మానవ ధర్మాన్ని మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ధర్మం కాపాడాలంటే ఇదే ధర్మం కాపాడడానికి కృష్ణుడు అవతరించాడంటే ఇదే ఏదో ఒక మతం పోతుందని రాలేదు ఏదో ఒక బ్రాహ్మణ మతం పోతుందని రాలేదు క్షత్రియ మతం పోతుందని రాలేదు ఆ మతం పోతుందని రాలేదు ధర్మము నాశనం అయిపోతున్నదే ధర్మము ఆచరించటం లేదే జనము అని మళ్ళీ మళ్ళీ అవతారాన్ని వచ్చాడు మన ఉనికిని మనమే కాపాడుకోవాలి ఇప్పుడు కాపాడతారా లేదా మన ధర్మం చెప్పండి ధర్మం రక్షణి రక్షతి చెప్పండి ధర్మము రక్షతి రక్షతి చెప్పండి రక్షతి రక్షతి ఎప్పటికీ రక్షణ చేస్తూనే ఉండాలి మనం